ప్రజలందరికీ నమస్కారం. పోలీసుతో సహా అన్ని అత్యవసర విభాగాల్లో ఉన్న సిబ్బంది అందరూ కూడా కరోనా వ్యాప్తిని అరికట్టే ఉద్యమంలో భాగంగా అందరూ కూడా విధుల్లో ఉన్నారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మేము అంతా విధులు నిర్వర్తించడం జరుగుతుంది. మా ఎస్ఐ గారు విజయనగరం, ఆయనది సొంతూరు, విజయవాడలో ఉద్యోగం చేస్తున్నారు. 3 రోజుల క్రితం వాళ్ళ తల్లిగారు చనిపోయారు. ఆయనకి సెలవు ఇచ్చినప్పటికీ కూడా ఆయన విధులు అక్కడ కార్యక్రమానికి వెళ్లకుండా ఉండిపోయారు. ఎందుకు ఉండిపోయారు అన్నది మీరు ఒకసారి వినండి. నా పేరు శాంతారాం, నేను విజయవాడలో ఎస్ఐగా పనిచేస్తున్నాను. మా అమ్మగారు విజయనగరంలో చనిపోయారు 3 రోజుల క్రిందట. నేను అక్కడికి వెళ్ళి అంత్యక్రియలు చేయాలి అనేసినంటే 4 జిల్లాలు 40 చెక్ పోస్టులు క్రాస్ చేసి ఎంతోమందిని కలిసి కలవటం, దానివల్ల కరోనా వ్యాప్తి చెందడానికి ఆస్కారం ఉంది కాబట్టి నేను వెళ్లకుండా మా తమ్ముడికే అంత్యక్రియలు చేయమని చెప్పి అదే వీడియోలో చూసుకుంచి అక్కడి నుంచి ఒకవేళ నేనే అక్కడికి వెళ్ళి ఉంటే ఇక్కడి నుంచి 3 రోజులు, అక్కడి నుంచి వచ్చిన తర్వాత 15 రోజులు క్వారంటైన్లో ఉండడం, దానివల్ల నేను విధులు నిర్వర్తించలేకపోవడం, మా అమ్మగారు ఆత్మ శాంతించదు. మా అమ్మగారు ఆత్మ శాంతించాలంటే నేను ఈ విధులు నిర్వర్తిస్తేనే శాంతిస్తుందని తలంచి నేను సెలవులకి వెళ్లకుండా నేను ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నాను. జై. ఎంత అంకిత భావంతో పనిచేస్తున్న మా శ్రమను గుర్తించి మీరు మరో 2 వారాలు అంటే ఏప్రిల్ 14 వరకు ఇళ్లలోనే ఉండండి. కరోనాని ఖచ్చితంగా పూర్తిగా జయిస్తాం. Subscribe us and press the bell icon for more interesting updates.